హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. సో ఈరోజు ఏమేమి చేసామన్నది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ మేము వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే డీమార్ట్కి వెళ్తున్నాము అన్నమాట. అంటే న్యూ హౌస్కి వచ్చాం కదా, సో ఇంటికి కావాల్సిన కొన్ని థింగ్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంక డీమార్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళింది వీకెండ్లో వెళ్ళామన్నమాట. అంటే వీక్ డేస్లో శ్రీకి వర్క్ ఉంటుంది, అలానే కిడ్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, సో ఇంకా మేము వీకెండ్లో వెళ్ళాము. బట్ అదే అనుకున్నాము, వీకెండ్ కదా రష్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము. బట్ అంత రష్గా అయితే ఏమీ లేదు, కొంచెము ఎక్కువ లేరు అలానే తక్కువ లేరు, కొంచెం పర్వాలేదు, నార్మల్గానే ఉన్నారు. బట్ అయినా కానీ మేము కొంచెం సేఫ్గానే వెళ్ళి అన్నీ మంచిగా తీసుకొని వచ్చేసాము, సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. సో వచ్చేసారు కదా, ఫైనల్గా మేము డీమార్ట్కి అయితే వచ్చేసాము. అక్కడ కార్ అది పార్క్ చేసేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బయట శానిటైజర్ పెట్టి అలానే టెంపరేచర్ అది చెక్ చేస్తున్నారు కదా, సో అక్కడ కూడా అలానే చెక్ చేశారు. లోపలికి వచ్చిన వెంటనే ట్రాలీ తీసుకొని అందులో ఇక్కడ ఇలా కిడ్స్కి కూర్చోబెట్టడానికి ఉంటుంది కదా, సో ఇక్కడ హనీని శ్రీ కూర్చోబెడుతున్నారనమాట. ఇందులో కూర్చోబెడితే హనీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, అన్నీ మంచిగా కనిపిస్తాయి కదా కొంచెం హైట్లో, సో అన్నీ మంచిగా చూసి ఎంజాయ్ చేస్తుంది. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్గా మేము వెళ్ళింది హనీకి స్లిప్పర్స్ తీసుకోవడానికి అనమాట, అది కూడా ఇంట్లో వేసుకోవటానికి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సరిపోయింది సరిపోయింది. నార్మల్గా అయితే పింకీకి హనీకి ఇద్దరికి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము, అవి వచ్చాయి. పింకీకి సెట్ అయ్యి అంటే తనకి సైజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. బట్ హనీకి మాత్రం సెట్ కాలేదన్నమాట, అంటే కొంచెం తనకన్నా పెద్ద సైజ్ వచ్చేసాయి. ఇంకా అవి రిటర్న్ చేసేసాము, మళ్ళీ ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మళ్ళీ అలానే వస్తాయేమో అని చెప్పేసి ఇంకా సరే బయట షాప్లో తీసుకుందామని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఆన్లైన్లో. సో ఇంకా డీమార్ట్లో ఉన్నాయి కదని చెప్పి ఇంక ఇక్కడ తీసుకున్నాము. సో తర్వాత ఇక్కడ మేము కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి చూసారు కదా, ఇది గ్రేట్ చేసుకునేది జస్ట్ 159 రూపీస్, అంతే, చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. మేము ఇక్కడైతే ఏమీ తీసుకోలేదు, కిచెన్ ఐటమ్స్ అంతా జస్ట్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను అంతే. తర్వాత ఏమైనా కిడ్స్కి డైలీ వేర్ ఉంటాయి కదా, టాప్స్ అలానే షార్ట్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. అవి కొంచెం డీమార్ట్లో బాగుంటాయి కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయడానికి. సో తర్వాత ఇక్కడ చూసారా కప్స్ ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగనిపించాయి, అది కూడా తక్కువ ప్రైస్లోనే. తర్వాత ఇక్కడ హనీకి కప్ తీసుకున్నాను అనమాట, తనకి కప్ బాగా నచ్చింది కావాలి అని చెప్పేసి అనింది, అంటే మిల్క్ అది తాగడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో చూసారు కదా, తను ఫుల్ హ్యాపీ అనమాట. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఈవెన్ బిల్లింగ్ కూడా అయిపోతుంది. మాకు ఈ షాపింగ్ అది కంప్లీట్ అయ్యేసరికి 2 అవర్స్ అలా పట్టింది అనమాట, అంటే అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. ఇంకా కొన్ని తీసుకోవాలని అనుకున్నాను బట్ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక వచ్చేసాము. సో ఫైనల్గా బిల్లింగ్ అదే అయిపోయింది, ఇంక మేమైతే బయటకు వచ్చేసాము. నేను ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. సో మేము ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆన్ ది వేలో ఇక్కడ ఒక షాప్కి వచ్చామన్నమాట. అంటే మాకు ఇక్కడ ఒక స్వింగ్ కనిపించింది, మేము ఎప్పటి నుంచి ఇలాంటి స్వింగ్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. సరే జస్ట్ ఒకసారి చూద్దాము, అసలు అడుగుదాము ప్రైస్ అది ఎలా ఉందని చెప్పేసి వచ్చామన్నమాట. సో చూసారు కదా, ఇదే అనమాట, ఇలాంటిదే మేము తీసుకుందామని అనుకుంటున్నాము. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూసారు కదా, పింక్ అలానే రెడ్ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్ అలా ఉన్నాయి. బట్ మాకైతే ఈ యెల్లో అండ్ వైట్ బాగా నచ్చిందనమాట. సో ఇదైతే ఇంక మేము తీసేసుకున్నాము, దాంతోపాటు ఈవెన్ కుషన్ కూడా వస్తుందనమాట. సో తీసుకున్నాము, అంటే ఇంక మేము మనీ పే చేసేసాము, వాళ్ళే డెలివరీ చేస్తామన్నారనమాట. తర్వాత ఇంటికైతే వచ్చేసాము, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది చేసేసాము, అందరం కూడా లంచ్ చేసేసాము. బట్ లంచ్ చేసేటప్పుడు నేనైతే ఏమీ షూట్ చేయలేదు. లంచ్ అయిన తర్వాత ఇక్కడ హనీ అయితే యోగర్ట్ తింటుందన్నమాట, అంటే డీమార్ట్లో తీసుకున్నాను. ఆ యోగర్ట్ అయితే తను ఎంజాయ్ చేస్తుంది, అది కూడా బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంటుంది. సో తర్వాత ఇక్కడ డీమార్ట్ నుంచి తెచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను సర్దుకుంటున్నాను. మనం షాపుకి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ సర్దుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. అబ్బా చాలా టైం పట్టేసింది ఇవన్నీ సర్దుకునేసరికి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి స్నాక్స్ అనమాట, కిడ్స్కి ఉండాలి కదా ఏ ఒకటి తినడానికి. సో అందుకోసం చిక్కీస్ అండ్ ఇవి వచ్చేసి ఫ్రైడ్ చనా, అలానే క్యాషూ నట్స్, బ్రౌన్ షుగర్, పింక్ సాల్ట్,
పన్నీర్, సేమియా అంటే వర్మిసెల్లి అంటే ఉప్మా చేసుకోవటానికి, అలానే చింతపండు, ఇవంతా కూడా గ్రాసరీస్ అంటే మినప్పప్పు, శనగపప్పు, అటుకులు, పెసరపప్పు, పెసలు కూడా తీసుకున్నాను. అంటే మీకు తెలుసు కదా మేము ఎక్కువ స్ప్రౌట్స్ తింటూ ఉంటాము, సో స్ప్రౌట్స్ చేయడానికి అని చెప్పేసి పెసలు కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి విమ్ లిక్విడ్ అనమాట, ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత ఆయిల్, అలానే ఇది వచ్చేసి సింక్ స్ట్రైనర్ అనమాట. ఇది 35 రూపీస్ అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాము బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కానీ తీరా చూస్తే ఈ సింక్ స్ట్రైనర్ వచ్చేసి పెద్దదైపోయింది, మా సింక్ హోల్ వచ్చేసి చిన్నదైపోయింది అనమాట. అంత అందులో ఫిట్ కావట్లేదు, ఇంకా తీసుకున్నా కానీ అది వేస్ట్ అయిపోయింది. సో తర్వాత ఇవి వచ్చేసి పాపడ్స్ అనమాట. తర్వాత ఇవి వచ్చేసి 8 క్లిప్స్ అంటారు కదా, సో అవి కూడా తీసుకున్నాను. ఇవి నిజంగా చాలా బాగున్నాయి, చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే. అండ్ ఇవి వచ్చేసి సోప్స్, చెప్పాను కదా హనీ కప్ తీసుకున్నానని, ఇదే అనమాట. తర్వాత ఇక్కడ స్క్రబ్బర్స్ కూడా తీసుకున్నాను, అలానే ఇవి వచ్చేసి స్పాంజ్ వైప్స్ అనమాట. నిజంగా చాలా బాగున్నాయి, ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి, నిజంగా బాగా యూజ్ అయ్యాయి. సో తర్వాత కొన్ని కోమ్స్ తీసుకున్నాను. అలానే యాక్చువల్గా వీటి మీద ఉన్న ప్రైస్ కన్నా ఇంకా డీమార్ట్లో ఇంకా కొంచెం తక్కువ ప్రైసే పడింది అనమాట. నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి అన్నీ కూడా. అలానే పింకీ హనీ శ్రీ ముగ్గురు కూడా సాక్స్ తీసుకున్నారు. అండ్ కర్చీఫ్స్, చెప్పాను కదా హనీకి స్లిప్పర్స్ తీసుకున్నామని చెప్పి ఇంట్లో వేసుకోవడానికి, ఇవే అనమాట. తన పింక్ తీసుకుంది, తనతో పాటు ఇవే నేను కూడా ఇంట్లో వేసుకోవడానికి స్లిప్పర్స్ తీసుకున్నాను. నావి కూడా అనుకోకుండా పింక్ కలరే సెట్ అయ్యాయి. సో ఇవే అనమాట. ఇవి వచ్చేసి పింకీ షూస్ అనమాట. పింకీ వచ్చేసి ఈ షూస్ తీసుకుంది. తర్వాత అంబ్రెల్లా తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి కప్స్ అనమాట, టీ కప్స్ తీసుకున్నాను. ఇది ఫుల్ ఆఫ్ సెట్ వచ్చింది, అంటే 6 కప్స్ అండ్ ఒక చిన్న ట్రే వచ్చిందనమాట. చాలా బాగుంది, అంటే మేము పెద్దగా టీ కాఫీస్ ఎక్కువ తాగం కానీ, బట్ ఎవరైనా వచ్చినప్పుడు అవి ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను. అది కాస్ట్ వచ్చేసి జస్ట్ 139 రూపీస్ వచ్చింది, 139 రూపీస్కి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇవి వచ్చేసి హనీ డైలీ వేర్, చెప్పాను కదా డీమార్ట్లో బాగుంటాయి కిడ్స్కి డైలీ వేర్ అని చెప్పేసి, షార్ట్స్, టీషర్ట్స్ అలాంటివి తీసుకున్నాను. ఇవి వచ్చేసి పింక్ ఇవి అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోకి అలానే కిడ్స్ రూమ్లోకి వచ్చేసి కర్టెన్స్ తీసుకున్నాము, విండో కర్టెన్స్. సో అవి కూడా తీసుకున్నాను. అలానే స్త్రీ కూడా ఒక టీషర్ట్, 2 ట్రాక్స్ కూడా తీసుకున్నారు వాళ్ళతో పాటు. తర్వాత ఇవి వచ్చేసి నాప్కిన్స్ అనమాట. ఇవి ఒక నేను 2 నాప్కిన్స్ తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 59 రూపీస్కి అలా వచ్చాయి. అలానే 1 బకెట్ 2 మగ్స్ కూడా తీసుకున్నాను వాష్రూమ్లోకి. సో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో అదనమాట ఓవరాల్గా నేను డీమార్ట్లో తీసుకున్నవైతే ఇవే అనమాట. అండ్ వీటితో పాటు నేను డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నాను. సో ఇవే అనమాట డోర్ మ్యాట్స్. చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట, అన్నీ కూడా ఒకే కాస్ట్ కాదు, నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో తీసుకున్నాను. నిజంగా చాలా బాగున్నాయి, చూసారు కదా ఇవే అనమాట నేను డీమార్ట్లో పర్చేజ్ చేసినవి. ఇప్పుడు ఇక్కడైతే హనీ కొత్త స్లిప్పర్స్ తీసుకుంది కదా, అవి వేసుకొని మీకు చూపిస్తుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి కదా, తనకి కూడా బాగా నచ్చాయి. అలానే ఇక్కడ పింకీకి కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది అని చెప్పేసి. సో ఇవి అనమాట, తనకి ఇవి బాగా నచ్చి తను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది. సో ఫైనల్గా ఇద్దరు హ్యాపీ అనమాట. ఇంకా ఇప్పుడైతే డీమార్ట్ నేను తెచ్చిన కర్టెన్స్ అయితే వేసేస్తున్నాము. నాకైతే పింకీ హెల్ప్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ కిడ్స్ రూమ్లో వచ్చేసి ఫస్ట్ నేను అంటే వాల్ పెయింటింగ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా అనేసి ఫస్ట్ పింకీ చేతులు ఉంది కదా ఆ కర్టెన్స్ వేశాను. బట్ నాకు ఎంతకంత బాగా అనిపించలేదు. సో పింకీ కూడా అదే అనింది అనమాట. సో అందుకే మళ్ళీ అవి తీసేసి ఈ వైట్ అండ్ బ్లాక్ కర్టెన్స్ వేసాను అనమాట. ఇవి వేసిన తర్వాత కొంచెం లుక్ బాగా అనిపించింది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో వేసేస్తాను అనమాట. సో చూసారు కదా ఇవి కూడా ఇక్కడ బాగా సెట్ అయ్యాయి అనమాట. సో అలా వర్క్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను పింకీ అయితే బాల్కనీలో కొంచెం అలా రిలాక్స్ అవుతున్నాము. చాలా బాగుంది, అది ఈవినింగ్ టైం కదా, మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంటే చాలా బాగుంది. మేము ఈ మధ్య ఇంటికి వచ్చిన తప్పటి నుంచి కూడా మేము మంచిగా ఎక్కువ టైం స్పెండ్ చేసేది అంటే బాల్కనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. సో చూసారు కదా స్కై ఎంత బాగుందో. సో మాకు వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి, అందుకే మేము ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము.
తర్వాత మీకు చెప్పాను కదా ఆన్ ది వేలో మేము వచ్చేటప్పుడు స్వింగ్ ఆర్డర్ చేశామని చెప్పేసి వాళ్ళే డెలివరీ చేస్తారు అని. స్వింగ్ అయితే వచ్చేసింది, ఈవెన్ వాళ్ళే ఫిక్స్ చేసేసి వెళ్ళారనమాట. ఈ మీ స్వింగ్ వచ్చేసి హాల్లో ఫిక్స్ చేయించుకున్నాము, అంటే హాల్లో అది ఫిక్స్ చేసుకోవడానికి అది కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడ ఫిక్స్ చేయించేసుకున్నాము. ఇలా ఫిక్స్ చేయించేసుకున్న తర్వాత మంచిగా శానిటైజ్ అది చేసేసామన్నమాట. శానిటైజ్ చేసిన తర్వాత దీనిపైన పింకీ హనీ అయితే బాగా ఆడుకున్నారు కాసేపు. సో చూసారు కదా హనీ పింకీ వచ్చేసి సైక్లింగ్ చేసుకుంటున్నారు. ఈ లోపు ఇక్కడ వెజిటబుల్స్ వచ్చాయన్నమాట. సో నేను ఇక్కడ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. మాకు యాక్చువల్గా ఎవరీ ఆల్టర్నేటివ్ డేస్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇలా ఆటో పైన వస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. అది కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అందుకోసం ఇక్కడ కొన్ని క్యారెట్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బాగా వర్షం పడిందనమాట. క్లైమేట్ కూడా బాగా కూల్గా అయిపోయింది. సో ఇంకా వర్షం పడితే మనకి స్పైసీగా హాట్ హాట్గా ఏమైనా తినాలని అనిపిస్తుంది కదా. సో అందుకోసం ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తే నేను ఇంకా లెమన్ రైస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఈవెన్ శ్రీని కూడా అడిగితే ఓకే అని చెప్పారు. అంటే లెమన్ రైస్ అయితే కొంచెము క్విక్గా అయిపోతుంది, ఈవెన్ స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. సో ఈ లెమన్ రైస్ కోసం నేను ఆల్రెడీ రైస్ అది కూడా కుక్ చేసుకుని రెడీగానే పెట్టేసుకున్నాను. ఇంకా లెమన్ రైస్ అయితే క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఈ లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పింకీ వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా లెమన్ రైస్ అయితే రెడీ అవుతుంది. సో ఇంక నేను తర్వాత ఏమీ షూట్ చేయలేదు, మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.